हेलो फ्रेंड्स, वेलकम टू वंटिल्लू प्यूर वेज। मनु गोभी पकोड़ी एला चेसुकोवालो चूद्दाम। मा चैनल की सब्सक्राइब चेयंडी। इप्पुडु गोभी पकोड़ी प्रिपेर चेसुकुंदाम। ओक कालीफ्लवर नी तीसुकुनी दन्नि इला चिन्न चिन्न मुक्कल किंद कट चेसुकोवाली। वीटिनि शुभ्रंगा कडिगि पेट्टुकोवाली। इप्पुडु ओक बौल लोकि ओक कप्पु शनगपिंडिनि तीसुकोवाली। दांट्लोकि अर स्पून पसुपु, అలాగే ఒక అర స్పూను ఉప్పు రుచికి సరిపడా, అలాగే ఒక అర స్పూను కారం, కొద్దిగా వాము ఒక స్పూన్డు వాము వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోసపిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట, ఉండల లేకుండా। మొత్తం నీళ్ళన్ని ఒకేసారి పోసేస్తే ఉండలు ఉండిపోతాయి। కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా దోసపిండి లాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకుని మొత్తం అన్ని ముక్కలకి పిండి పట్టుకునేలాగా కోటింగ్ లాగా చూసుకోవాలి। ఇలా కలుపుకోవాలన్నమాట। ఇలాగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి। ఇలా మొత్తం ముక్కలన్నిటికి మనం కలుపుకున్న పిండి పట్టేలాగా కలిపేసుకోవాలి। కలిపేసుకుంటే మనకు పకోడీలు వేయడం ఈజీగా ఉంటుంది। నూనె కాగిపోయింది, ఇప్పుడు ఇందులో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం పకోడీ కింద। ఇలా నూనెలో పట్టినన్ని పకోడీల్ని మనం వేసేసుకోవాలి। మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి। బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి। ఈ పకోడీ చేసుకోవడం చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది కూడా। వేడివేడిగానే తినేయాలి, చల్లారితే అంతగా బాగో। ఇలా మెల్లిగా కలుపుకుంటూ మొత్తం అన్నిటిని వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి। ఇగో వేగిపోయాయి, ఇప్పుడు వీటిని జల్లిగట్టులోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం। ఇలా పక్కన పెట్టేసుకుని మిగతా పువ్వులను కూడా మనం ఇలా పకోడీల కింద వేసేసుకుందాం। ఇదిగోండి రెడీ అయిపోయి మన గోబీ పకోడీ, కాలీఫ్లవర్ పకోడీ అన్నమాట। మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।